केवलम वैएसआर कांग्रेस पार्टी सोशल मीडिया लो वैएसआर कांग्रेस पार्टी सोशल मीडिया लो पेट्टे प्रभुत्व व्यतिरेक पोस्ट लो गुरिंचे कैबिनेट कूर्चुनि माट्लाडुकुंदंटे इदि प्रभुत्वमा सिग्गुपड़ालि कदा प्रभुत्वम ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దిగజారినటువంటి ఆగకుండా దోపిడీలు దొంగతనాలు హత్యలు కిరాతకాలు లెక్కలకి మిక్కిలి జరుగుతుంటే వాటి గురించి వాటి అరికట్టడం గురించి పోలీస్ వ్యవస్థను ఎలా గట్టిగా ప్రజలకు అనుకూలంగా మల్చాలనేటువంటి చర్చ 5 సెకండ్లు కూడా జరగకుండా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతున్న పోస్టుల్ని ఎలా కంట్రోల్ చేయాలి సోషల్ మీడియా వన్ని ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వండి ఎలా కంట్రోల్ చేయాలని క్యాబినెట్ మాట్లాడటం అంటే ఒక రకంగా గర్వపడుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను చూసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 160 పైచిలకు మంది గెలిచినటువంటి ప్రభుత్వం మేము 11 మందే గెలిచామని చెప్తున్నారు 11 మంది గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల గురించి క్యాబినెట్ చర్చించుకునే పరిస్థితి అంటే మీరు ఎంత దిగజారిపోయారు ఈ ప్రభుత్వాన్ని ఎంత దిగజార్చారు ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు మాట్లాడతాడు ఆ సోషల్ మీడియా మీద ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కేసులు పెడతారా అండి చట్టం చెప్తుందా 41 ఏ నోటీస్ ఇవ్వాలి కదా ఆయన అర్ధరాత్రి పట్టుకెళ్తారా ఏంటి ఇవాళ ఎంతమంది తీసుకెళ్లి అడ్రస్ లేరు అందరి మీద హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో మూవ్ చేస్తున్నాం అలాగే పోలీసులను కూడా అడుగుతున్నాం ఇదేనా మీరు పరీక్షలు రాసి పరీక్షలు రాసి చదువుకొని పరీక్షలు రాసి పోలీస్ ఉద్యోగం సంపాయించి మూడు సింహాల మీద ప్రమాణం చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల్ని కాపాడతామని చెప్పి ప్రమాణం చేసి ఉద్యోగాల్లోకి వచ్చిన మీరు ఇవాళ పోస్టింగ్ల కోసం ఈ రకంగా మీరు తప్పుడు కేసులు కడుతూ తప్పుడుతనంగా ప్రవర్తిస్తూ చట్టాలు మీరు ప్రవర్తిస్తే రోజులు ఎల్లకాలం ఒక రకంగా ఉంటాయా అని నేను సబ్ ఇన్స్పెక్టర్లను కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్లను కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులందరినీ కూడా అడుగుతున్నాను ఎప్పుడు ఇలాగే ఉంటాయా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం కూడా ఇవాళ ఇట్లాంటి తప్పుడు మార్గాల్ని శాంతి భద్రతలు క్షీణించి క్షీణింప చేసి ఇలాంటి తప్పుడు మార్గ వక్ర మార్గాలు రాజకీయాల్లో మీరు ప్రవేశపెడితే అంటే దేనికి మీరు తప్పుడు మార్గాన్ని నేర్పుతున్నారా లేదా ఈ రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించేలాగా ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని ప్రజల జీవితాలని భ్రష్టు పట్టించేలాగా చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి తెడ్డు కాల్చి వాత పెట్టే రోజు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కానీ రాబోయే రోజులు అన్నింటిలో తొందరలోనే ముందుంది ముసల పండగ అని చెప్పని వారికి చెప్తూ సెలవు ఈ నిర్ణయం అంటే ఏదైతే ఇవాళ ఉన్నటువంటి అప్రజాస్వామిక వాతావరణం ఇవాళ ఉన్నటువంటి ఈ పోలీసు రాజ్యం ఇవాళ ఉన్నటువంటి ఈ తప్పుడు కూటమి ప్రభుత్వం పోకడల్ని నిరసిస్తూ ఇవాళ ఈ పరిస్థితుల్ని అంటే పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటర్ ఓటేసుకునే పరిస్థితులు కూడా లేని పరిస్థితుల దృష్ట్యా కృష్ణా గుంటూరు అంటే పాత కృష్ణా జిల్లా పాత గుంటూరు జిల్లా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ అలాగే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు కూడా కూర్చుని అందరం కూడా సమిష్టిగా ఈ నిర్ణయాన్ని తీసుకుని పార్టీ అధిష్టానానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది మా నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరందరూ కూడా ఏకాభిప్రాయంతో తీసుకునే నిర్ణయం వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉంది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వంలో దుర్మార్గ వాతావరణంలో ఈ కిరాతక వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగవు కాబట్టి మీ నిర్ణయం మంచిగానే అనిపిస్తుంది సరే అయితే ప్రజలకు చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది